ఐ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో రేపు ఆదివారం మరియు ఉత్తరద ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. హిందూ కాలమానంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరు వెనకాల ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. అలా శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంటుంది. పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే వాళ్ళు దంపతులు దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసంని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదశ దయానికి ముందే లేచి తలసానం చేయాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామాలను, నారాయణ కవచాలను వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఈ ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయాలి నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసి మరునాడు ఉదయాన్నే దగ్గరలోన ఆలయాలను దర్శించాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్ఠగా ఉండే ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సంతానం ఒక లెక్క. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈరోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెప్తున్నారు. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుని గనక ఈ రోజును పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈరోజు కుబేర యంత్రాన్ని పూజించిన, కుబేర మంత్రాన్ని జపించిన, కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితమైతే దక్కుతుంది. అయితే ఈ ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఈ పరిహారం చెయ్యండి చాలు, మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కూటికి లేని వాళ్ళు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. మరి ఈ పుత్రద ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం చీకటి పడే వరకు కూడా మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి. మన దైనందిక జీవితాన్ని శాసించగలిగేటువంటి శక్తి కాకికి ఉంటుంది. కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంటారని అంటూ ఉంటారు పెద్దలు. అదే గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే కాకిలాగా అరుస్తూ ఉన్నావు ఎందుకని అంటూ ఉంటారు. కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తూ ఉంటారు. కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా చూపిస్తూ ఉంటారు. కాకి మీ ఇంటి దగ్గర అరిస్తే బంధువులు వస్తూ ఉన్నారని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ కూడా ఉంటుంది. ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకకు వెళ్ళినప్పుడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని కథ ద్వారా నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయస్వాముడు సీతమ్మకు శుభవార్త తెస్తాడు కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని నమ్ముతూ ఉంటారు. కాకి తలపై తన్నితే భయపడుతూ ఉంటారు ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం కాబట్టి. కాకి తలకు తగిలితే శనిదోషం కలుగుతుందని, యముడు రాకకు సంకేతమని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అప్పటికీ మీకు భయంగా అనిపిస్తే శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అభిషేకం చేయించుకోవాలి. ఇలా చేయించడం వలన కాకి తన్నిన దోషం మొత్తం కూడా పోతుందని పండితులు చెబుతున్నారు. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలను కలిగి ఉంటాయి. మన ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుంది. అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. మనము ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరుస్తే మీకు ఆ పనిలో విజయం కలుగుతుందని అర్థం. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైతే చూస్తే వాళ్ళు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రులు చెబుతుంది. నోటితో దేనినైనా సరే ఎత్తుకొని వెళ్ళేటప్పుడు దానిని కాకి మనిషి మీద పడేస్తే అది అశుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. కాకి మాంస ముక్కను నోటితో పట్టుకొని వెళ్తూ దానిని ఏ వ్యక్తి మీద సరే పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని నమ్మకం ప్రచారంలో ఉంది. కాకి
ఎగురుతూ వచ్చి తన్నితే ఆ వ్యక్తికి అనారోగ్య సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని త్వరలో దాని అర్థం. కాకులన్నీ కూడా సమూహంగా అరుస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవారికి సమస్యలు వస్తాయి. మహిళ తలపైన కాకి తన్నితే ఆమె భర్త సమస్యలో ఉంటాడని అర్థం. పూర్వం రావణుడికి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలను ఇచ్చాడు. తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేటి వాడు కాడు కాబట్టి తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావన్నాడు. అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధను ధరించేటువంటి వారి బంధువులు అలా మరించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉన్న వారి తృప్తి కలుగుతుందన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నాడు. పూర్వం మనిషి నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా నివసించేవి. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి, నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు, కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారం వీటికి కాకులకు ఆహారం పెడతారని ఇంకా ఉంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ద్వాదశి రోజు ఆరణ చేసే ముందు కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. ఇక ఈ పుత్రద ఏకాదశి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే వెంటనే ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకొచ్చి ఆ అన్నంలో కొంచెం సాల్ట్ కలపండి, అంటే చిట్కేడు సాల్ట్ కొంచెం సాల్ట్ కలిపితే సరిపోతుంది. అలా కలిపిన తర్వాత ఆ అన్నంలోని మీరు వండిన కూరను కూడా కలపండి. మొత్తం 3 ముద్దలుగా చేయండి. ఆ 3 ముద్దలని బయటకు తీసుకొని వెళ్ళి కాకికి పెట్టేయండి. అలా పెట్టిన తర్వాత కాకి అన్నం తింటుంది కదా, అది అన్నం తినే సమయంలో ఓం నమో నారాయణాయ నమః అని అష్టాక్షరణి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం వలన లక్ష్మీనారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మీకుండే దరిద్రాలు కష్టాలు పోతాయి. ఈ పరిహారం చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఈ పరిహారం చెయ్యండి చాలు, మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కూటికి లేనివాడు కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఇక అందరు కూడా కాకి కనిపిస్తే ఈ పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీ దేవ్యాయ నమః. ఆ అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వారాహీ దేవ్యాయ నమః.